త్రిబులర్ సినిమా విడుదల సందర్భంగా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. దేశంలోనే సూపర్ హిట్ నిర్మాత ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా విడుదలైంది. జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ తేజ్ ఇద్దరి కలయికతో త్రిబులర్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డులు బద్దలు కొడుతుందని ఇరువురు హీరోల అభిమానులు ఆనందంతో బాణసంచా కాలుస్తూ కేరింతలు కొడుతున్నారు. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గంలో త్రిబులర్ కటౌట్ కి పూలదండలు వేసి సందడి చేస్తూ కేక్ కట్ చేసుకుని సంబరాలు జరుపుకున్నారు. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం షో అనుమతి ఇవ్వడం, సినిమా టికెట్ల రేట్లను పెంచడంతో థియేటర్ యజమానులు గాని ప్రేక్షకులు ఉత్సాహంగా ఉన్నారు. విజయం ఖాయమని తెలిపి జై ఎన్టీఆర్ జై రామ్ చరణ్ తేజ్ అంటూ అభిమానులు నినాదాలు చేస్తూ మిఠాయిలు పంచిపెట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి నందిగామ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హాజరై త్రిబులర్ కేక్ కట్ చేసి అభిమానులను ఉత్సాహపరిచారు. రిలీజ్ సందర్భంగా టీమ్ ట్రిపులర్ టీమ్ అందరికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తానండి. అదేవిధంగా దీనిలో నటించిన జూనియర్ ఎన్టీఆర్ గారు, అదేవిధంగా రామ్ చరణ్ గారు కూడా మరి చాలా చక్కగా నటించారు. మన రివ్యూస్ కూడా చూస్తూ ఉంటాం. అదేవిధంగా దేశ నాయకులకు సంబంధించిన సినిమా కాబట్టి ఇది తప్పకుండా మంచి సందేశం ఇస్తుందని, అదేవిధంగా మంచి విజయం సాధించాలి. ముఖ్యంగా రాజమౌళి గారి మూవీ అంటే రాష్ట్రంలోనే కాదండి, దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎంతో ఆశగా ఎదురు చూస్తారు. మరి బ్లాక్ బస్టర్ మూవీ అవ్వాలని తప్పకుండా ఇది ప్రజలు గుర్తుంచుకునే విధంగా చిరకాల అందరి మనసులో స్థానం ఏర్పరచుకోవాలని, ముఖ్యంగా టీం అందరికీ కంగ్రాట్స్ చెప్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మా ఫ్యాన్స్ కూడా ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్, అదేవిధంగా రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ చాలా ఘనంగా ఏర్పాటు చేశారండి. వారందరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేస్తాం.